నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమా రావి అయితే ప్రతిసారి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మేము ముందుకు వస్తున్నాం ఈసారి ఇంకొక కొత్త విషయం మాట్లాడాలని అనుకుంటున్నాం అండి జీవితంలో ప్రతి వాళ్ళకి బోర్డమ్ అనేది ఒకటి బాధిస్తూ ఉంటుంది అంటే చిన్నపిల్లలకి కాదు టీనేజ్ పిల్లలు అప్పుడప్పుడు కనపడుతుంది మధ్య వయసు వాళ్ళకి హెచ్చుగా బోర్డమ్ ఉంటుంది ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో స్కూల్కి వెళ్తాము ఆ తర్వాత కాలేజెస్కి వెళ్తాము పెళ్ళిళ్ళు చేసుకుంటాము ఆడైన మగైన ఉద్యోగాలు చేసుకుంటాము మొదటి కాలంలో ఈ పిల్లలు కొడతారు వాళ్ళని పెంచుకోవటాలు ఈ రోజులు గడిచిపోతూ ఉంటాయి మధ్య మధ్యలో చిన్న చిన్న ఖాళీలు వస్తాయి కానీ అవి పిల్లలతోటో భార్యలకి భర్తలు భర్తలకి భార్యలతోటో లేకపోతే స్నేహితులు అమ్మ నాన్నలు అత్తమామలు బాధ్యతలు వాటితోటి ఫిల్ అయిపోతూ ఉంటుంది ఈ గ్యాప్ అంతా కానీ మనకి పిల్లలు టీనేజ్కి వచ్చాక వాళ్ళకి సొంత ప్రపంచాలు ఏర్పడిపోయాక ఆడవాళ్ళకి బోర్డం మొదలవుతుంది ఖాళీగా ఉంటారు రోజంతా మగవాళ్ళకి ఉద్యోగాల్లో బాగా సెటిల్ అయ్యాక పిల్లల నుంచి సెపరేషన్ వచ్చేసాక అంటే పేరాగా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పిల్లల్ని హ్యాండిల్ చేయటము పిల్లలతో మాట్లాడటము వాళ్ళతో స్పెండ్ చేయటం లాంటివి తగ్గిపోతాయి ఇవి ఇలాంటి టైంలో అందరికీ బోర్డమ్ వస్తుంది బోర్ కొట్టేస్తుంది విసుగ్గా ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదివరకు ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు ఎందుకంటే మన ఇళ్ల నిండా జనాలు ఉండేవాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో జనాలు ఉండట్లేదు మనమే ఉంటున్నాం రెండు ప్లస్ రెండు లేదా రెండు ప్లస్ ఒకటే అప్పుడప్పుడు ఈ మధ్యలో ఈ రెండు కూడా ఒక చోట ఉండటల్లా ఒకటి అమెరికాలోను ఒకటి ఇండియాలోనూ కూడా ఉంటుంది అప్పుడప్పుడు సో ఇలాంటప్పుడు మన మధ్య ఏర్పడే ఈ వాక్యూమ్ మనం ఫీల్ అయ్యే ఈ బోర్డమ్ని జయించటానికి చాలామందిలో ఇతరత్ర స్నేహాలు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి అంటే పరిస్థితుని బట్టే అనుకోండి అయితే ఫ్రెండ్షిప్లు ఫ్రెండ్షిప్ వరకే ఉండి ఆరోగ్యవంతమైన స్నేహాలు ఉంటే ఏ ఇబ్బంది లేదు ఎప్పుడైతే ఈ ఫ్రెండ్షిప్ దాటి కొంచెం మెట్లు అటూ ఇటూ వెళ్తాయో మన జీవితం ఒకటి అధ్వానం అవుతుంది మనకి మనమే సమాధానం చెప్పుకోలేని స్థితి వస్తుంది పిల్లల దగ్గర అండ్ మన తాలూకు పార్ట్నర్ దగ్గర కూడా మనం సమాధానం చెప్పాల్సిన స్థితిలోకి వచ్చేస్తూ ఉంటాం ఇది ఈ రోజుల్లో అంటే ఇది జనరలైజ్ చేయకూడదండి ఈ సంగతిని కానీ ఇలాంటివి బాగా ఫ్రీక్వెంట్గా కనపడుతున్నాయి నా దగ్గరికి కూడా ఒక ఇలాంటి కేసు వచ్చింది ఇరవై ఉన్న ఒక పాప ఒక అమ్మాయి వాళ్ళ అమ్మగారికి ఇలాంటి స్నేహం ఒకటి ఏర్పడిందని ఆమె నీతో మీరెవ్వరూ నాతో స్పెండ్ చేయట్లేదు కాబట్టి నేను ఈ స్నేహం వైపు చేపానని చెప్పారని చెప్తోందనమాట మా అమ్మని ఏం చేయాలి ఎలా చెప్పాలి మా అమ్మకి మేము టీనేజ్లో మా అమ్మని పట్టించుకోలేదు ఇప్పుడు నేనేం చేయగలను అని నన్ను సలహా అడిగింది అయితే నాకు అనిపించింది ప్రతి వాళ్ళకి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ వచ్చేసారు కదా పిల్లల నుంచి సెపరేషన్ వచ్చేస్తుంది వీళ్ళు ఒకళ్ళే అవుతారు పిల్లల ఛాయిస్లు వేరైపోతాయి బోర్ కొడుతుంది ఇలా బోర్ కొట్టినప్పుడు మాటల కోసం పాకులాడకండా మనదైన సొంత ప్రపంచాన్ని ఏర్పరచుకోవటానికి ప్రయత్నం చేయాలండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇది అందరికీ రాదు కానీ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్కి ఇది వచ్చే అవకాశం ఉంది దీని పూర్తిగా తప్పని కూడా నేను అన్ను దీన్ని సమర్థించలేను కూడా ఎందుకంటే మన తర్వాత తరానికి మనం సమాధానం చెప్పాల్సి వస్తాం కదా ఈ సమాధానం చెప్పే స్థితికి తల్లులు కానీ తండ్రులు కానీ ఎప్పుడూ రాకూడదండి దానంత దౌర్భాగ్యం ఇంకా ఏదీ లేదు పేరెంట్స్కి పిల్లలకి ఆన్సరబుల్ కాకూడదు నువ్వు నన్ను సరిగా పెంచలేదు నువ్వు నన్ను బాగా చదివించలేదు ఇలాంటి ప్రశ్నలతోటి నీ ప్రవర్తన బాగోలేదు అనే ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న ఇలాంటి క్వశ్చన్స్కి మనం వెళ్ళకూడదు అంటే అలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన స్థితికి ఎవ్వరు ఏ అమ్మా నాన్న కూడా రాకూడదు సో అమ్మా నాన్నలు అయిన వాళ్ళు మనకి బోర్గా ఉంటే ఒక వ్యాపకం సృష్టించుకోండి ఎక్ససైజ్ మంచి వ్యాపకం అండి ఎక్సర్సైజ్తో పాటు అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మెంటల్ ఎక్సర్సైజ్ కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే మనం వాకింగ్ చేస్తాం యోగా చేస్తాం జిమ్కి వెళ్ళొచ్చు రకరకాల వ్యాయామాలు ఇంటర్నెట్ నిండా ఉన్నాయండి మనమే వాళ్ళు ఎవరి దగ్గరకు వెళ్ళక్కర్లేదు సెవెన్ మినిట్స్ యోగా సెవెన్ మినిట్స్ ఎక్సర్సైజ్ లాంటివి కూడా దొరుకుతాయి రోజులో ఒకటి రెండు సార్లు చేస్తే అదొకటి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తర్వాత చిన్నప్పటి వ్యాపకాలు ఏవైనా బయటికి తీసుకురండి కొత్తగా ఏదైనా నేర్చుకోండి కొంతమంది భగవంతుడి వైపుకు వెళ్ళిపోతారండి పూర్తిగా దేవుడిని మీద డిపెండ్ అయ్యి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు అది కూడా కొంత డిస్సాటిస్ఫాక్షన్కి కారణం అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు మనమే నేను దేవుడికి బాగా దండం పెట్టుకుంటున్నాను ఆయన నాకేం సమాధానం చెప్పలేననిపిస్తుంది దాని గురించి ఆలోచించకండి అంత ఎక్కువ చేయొద్దు కానీ రకరకాల వ్యాపకాలని ఏర్పరచుకొని బోర్డమ్ని జయించండి ఒకసారి కనుక ఇందులో నుంచి బయటపడ్డామా తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంటుంది ఇలాంటి వ్యాక్యూమ్స్ ప్రతి జీవితంలోనూ వస్తాయి ఆరోగ్యవంతమైన ఆలోచనల్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలండి ఇందులో ఆడవాళ్లే మగవాళ్లే అలాంటి డిఫరెన్స్ లేదండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ ప్రాబ్లమ్స్ థర్టీస్ నుంచి రావచ్చు ముప్పైల నుంచి రావచ్చు ఈ ఖాళీలని పూరించండి బోర్డమ్ని జయించండి దానివల్ల మన భావితరాలకి మనం సరైన సమాధానాన్ని చెప్పగలుగుతాం ఆన్సర్బుల్గా ఉండద్దండి ఎప్పుడు ఆన్సర్బుల్గా ఉండకూడదు నేను సమాధానం చెప్పే స్థితిలోకి వచ్చాము అంటే మనం మెట్లు దిగిపోయినట్టు అప్పటిదాకా ఎక్కిన మెట్లన్నీ వేస్ట్ అయిపోతాయి ఎందుకు పనికిరావు మనం పై స్థాయికి వెళ్ళగలిగే వయసు వచ్చాక అప్పుడు మెట్లు దిగాల్సి వస్తే జారుడు మెట్లు అయిపోవచ్చు ఒక్కొక్కసారి కాబట్టి మెట్ల నుంచి కిందకి జారే ప్రయత్నం చేయకుండా మనం ఎక్కడున్నామో అక్కడ కనీసం స్టేబుల్గా నిలబడడానికి ప్రయత్నం చేయండి బోర్ని జయించడానికి బోలెడన్ని మార్గాలు ఉన్నాయండి ఆరోగ్యవంతమైన మార్గాన్ని ఎన్నుకుని జీవితాన్ని హాయిగా చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి